ఏలూరు టీడీపీలో టికెట్ చిచ్చు రగులుతూనే ఉంది. ఏలూరు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆ పార్టీనే గోరుముచ్చు గోపాల్ యాదవ్ యనమలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. టీడీపీలో బీసీలంటే యనమల కుటుంబం మాత్రమే అన్నారు గోపాల్ యాదవ్. నోటా కంటే తక్కువ శాతం ఓట్లు వచ్చే వ్యక్తికి టీడీపీ ఏలూరు పార్లమెంటు సీట్ ఇస్తుందని ఆరోపించారు. టీడీపీలో యనమల చాణక్యుడు కాదని శకుని అంటూ తీవ్ర విమర్శలు చేశారు. తన ఉనికి పోతుందనే భయంతో యనమల టీడీపీలో మరొక బీసీకి అవకాశం రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. యనమల కుటుంబంలో నలుగురికి సీట్లిస్తే బీసీలకు న్యాయం చేసినట్టా అని ప్రశ్నించారు గోపాల్ యాదవ్. టీడీపీకి బీసీలు దూరం కావడానికి కారణం యనమల రామకృష్ణుడే అని ఆరోపించారు గోపాల్ యాదవ్. ఏలూరు టీడీపీలో టికెట్ చిచ్చు రగులుతూనే. ఏలూరు ఎంపీ టికెట్ ఆశించి భంగపడినటువంటి ఆ పార్టీ గోరుముచ్చు గోపాల్ యాదవ్ యనమలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. టీడీపీలో బీసీలంటే యనమల కుటుంబం మాత్రమేనా అని ప్రశ్నిస్తున్నారు గోపాల్ యాదవ్. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు లైవ్ లో. మల్లికార్జున్, నల్లి, ఏలూరు పార్లమెంటు సీటు బీజేపీ టీడీపీలో కేటాయించినప్పటి నుంచి కూడా ఆ పార్టీలో సొంత పార్టీ నేతలే తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ఏడాదిన్నరగా ఏలూరు పార్లమెంటు సీటుని గోరుముచ్చు గోపాల్ యాదవ్ ఆశిస్తూ వస్తున్నారు. అలాగే పార్టీ అధినేతల నుంచి కూడా తనకి స్పష్టమైనటువంటి హామీ వచ్చింది. అప్పటి నుంచి కూడా 10 దేశాల్లో సాఫ్ట్వేర్ వ్యాపారాన్ని విస్తరించి తన ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నట్టు అతని ఏలూరు పార్లమెంటు సీటు ఇస్తామంటూ ఏడాదిన్నర క్రితం పిలుచుకొచ్చి ఇప్పుడు సీటు యనమల కుటుంబానికి కేటాయించడం తీవ్ర స్థాయిలో ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యనమల రామకృష్ణుడు టీడీపీ పార్టీలో ఉంటూ అక్కడ బీసీలకు ఏమాత్రం అవకాశం రాకుండా చేస్తున్నారని, ఇప్పటి వరకు కూడా ఒక కార్పొరేటర్ని కూడా సీటు ఇప్పించినటువంటి దాఖలాలు యనమల రామకృష్ణుడు చరిత్రలో లేవని, తన కుటుంబంలో ఉన్నటువంటి నలుగురికి మాత్రమే సీట్లు వచ్చేలాగా వారి కుటుంబం బీసీలంటే టీడీపీలో బీసీలంటే యనమల కుటుంబం మాత్రమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనేటటువంటి విమర్శలను ఆయన కొద్దిసేపటి క్రితం మీడియాతో పంచుకోవడం జరిగింది. తన అప్డేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఈ సీటు ముఖ్యంగా ఏలూరు పార్లమెంటు సీటు మొదటిగా వైసీపీ బీసీలకు కేటాయించింది యాదవ సామాజిక వర్గానికి, ఇప్పుడు అదే సీటుని టీడీపీ కూడా బీసీలకు కేటాయిస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని తనపైన అసత్య ప్రచారాలు, తన భార్య ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నటువంటి సమయంలో ఆయన సింగపూర్ వెళ్తే అక్కడ తన దగ్గర డబ్బులు లేక అతను ఇక్కడి నుంచి పారిపోయాడు అనేటటువంటి ఒక ప్రచారాన్ని తీసుకువచ్చి ఆ సీటు యనమల అల్లుడికి వచ్చే విధంగా యనమల రామకృష్ణుడు చేశారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికీ పుట్ట మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నారో యనమలకి అల్లుడు అవుతారు. ఆయన రేపు ఏలూరు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ సీటును ఆయనకి కేటాయించడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఏలూరు పార్లమెంటు పరిధిలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆ సీటు ఆశించినటువంటి గత ఏడాదిన్నరగా ఏలూరు పార్లమెంటులో యాక్టివ్గా ఉంటూ ఇక్కడ క్యాడర్ని ఉత్తేజపరుస్తున్నటువంటి గోరుముచ్చు గోపాల్ యాదవ్ ఇప్పుడు ఆ సీటు తనకి రాకపోవడంతో టీడీపీ పార్టీలో ఏం జరుగుతుంది, బీసీలకు అక్కడ ఎలాంటి స్థానం లేదనేటటువంటి విషయాలను ఇప్పుడు ఆయన బహిర్గతం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ విషయాల్ని మరిన్ని విషయాల్ని బయట పెడతాను అనేటటువంటి విషయాన్ని కూడా చెబుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా యనమల రామకృష్ణుడు తన తరపున ఒక కార్పొరేటర్కి కానీ లేదా ఒక నాయకుడికి కానీ ఎక్కడా కూడా హెల్ప్ చేసినటువంటి దాఖలాలు లేవనేటటువంటి విషయాన్ని చెబుతున్నారు. భవిష్యత్తులో బీసీలు టీడీపీ పార్టీతో కలిసి వెళ్లేటటువంటి అవకాశమే లేదు, ఎందుకంటే అక్కడ యనమల రామకృష్ణుడు డోర్కి అడ్డుగా ఉండి ఎవరిని ఎదగనివ్వనటువంటి పరిస్థితుల్లో అక్కడ చేస్తున్నారు. ఇప్పుడు ఏలూరు పార్లమెంటులో కూడా అదే జరుగుతుంది. కడపకు చెందినటువంటి వ్యక్తిని ఏలూరు పార్లమెంటుకు తీసుకురావడం ద్వారా అతనికి ఆ సీటు కేటాయించడం ద్వారా ఇప్పుడు ఇక్కడ మరింత మంది బీసీలు దూరం అవుతారని, ఇక్కడ సీటు ఆశిస్తున్నటువంటి తనలాంటి ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా వారెవరికీ కూడా సీటు కేటాయించకుండా కేవలం యనమల కుటుంబంలోనే ఆ సీట్లు ఇప్పటికీ 4 సీట్లు ప్రకటించారని, భవిష్యత్తులో యనమల్ని రాజ్యసభకు పంపేటటువంటి ఆలోచనలు చేస్తున్నారు. దీనివల్ల బీసీలకు మరింత అన్యాయం జరుగుతుంది. టీడీపీని ఇప్పటికే టీడీపీలో పార్టీని బీసీలందరూ కూడా వీడిపోయారు. భవిష్యత్తులో యనమల చేస్తున్నటువంటి రాజకీయంతో మరింత నష్టం జరిగేటటువంటి అవకాశం ఉందనేటటువంటి విషయాన్ని ఇప్పటికే గోరుముచ్చు గోపాల్ యాదవ్ స్పష్టం చేయడం జరిగింది. అయితే ఏలూరు పార్లమెంటులో రానున్నటువంటి రోజుల్లో మరిన్ని పరిణామాలు చోటు చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుందని మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది.